హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వివిధ దినపత్రికలలో వచ్చిన ఉద్యోగ సమాచారం గురించి ఈరోజు అయితే చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెలుగు పేపర్ చూసినట్టయితే డిఎస్సికి సర్కారు కసరత్తు, 11,000 పోస్టుల భర్తీ చేసే ఛాన్స్, డిఈఓల నుంచి మరోసారి టీచర్ల డేటా సేకరణ, గత నోటిఫికేషన్కి మరిన్ని పోస్టుల యాడ్ అని ఇవ్వడం జరిగింది. చూడండి, ఈరోజు వెలుగు పేపర్ చూసినట్టయితే డిఎస్సికి సర్కారు కసరత్తు అని ఇవ్వడం జరిగింది. 11,000 పోస్టులు భర్తీ చేసే ఛాన్స్, అయితే డిఓల నుంచి అయితే డేటా సేకరణ అయితే తీసుకోవడం జరిగింది. గత నోటిఫికేషన్కి మరిన్ని పోస్టులు, ఆ నోటిఫికేషన్కి కొన్ని పోస్టులను అయితే యాడ్ చేసి వేస్తామని అయితే ఈరోజు అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో డిఎస్సి నిర్వహణకు ప్రాసెస్ మొదలైంది. ఖాళీగా ఉన్న మొత్తం టీచర్ పోస్టుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మరోసారి సేకరిస్తున్నారు. జిల్లాల వారీగా ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో డేటా ఇవ్వాలని డిఓలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గతంలో నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్టులకు డబుల్ ఉండేలా సర్కారు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ రివ్యూలో డిఎస్సి నిర్వహణపై చర్చించారు. ఎంతమంది పిల్లలున్నారు, సర్కారు స్కూళ్లను నడపాల్సిందే అని విద్యాశాఖ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు అవసరమైన టీచర్ల కోసం మెగా డిఎస్సి నిర్వహించాలని, దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించాలని ఆదేశించారు. అయితే మనకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్తో పాటు కొన్ని పోస్టులను యాడ్ చేసి ప్రతి గ్రామంలో కూడా, ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఏదైతే క్లోజ్ అయి ఉన్న స్కూళ్ళను అన్నింటినీ కూడా మళ్ళీ ఓపెన్ చేయాలని కూడా ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు అయితే మనకు ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది డిఎస్సికి సంబంధించిన న్యూస్ అండి. లేకపోతే ఇంకో న్యూస్ చూసినట్టయితే యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సి కమిషన్ ప్రక్షాళన చేస్తాం, సీఎం రేవంత్ రెడ్డి. చూసినట్టయితే మనకు టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలోనే చేస్తాం, మొత్తం ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని వెల్లడి. ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనితో భేటీ. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, యూపీఎస్సీ పనితీరుపై చర్చ, సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులు సిబ్బందికి శిక్షణ ఇస్తామని యూపీఎస్సీ చైర్మన్ హామీ. ఈరోజు మనం నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్టయితే యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేస్తామని అయితే మనకు సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనిని కలిసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా చైర్మన్తో పాటు సభ్యులకు కూడా మేము ట్రైనింగ్ ఇస్తామని ఇక్కడైతే స్పష్టంగా ఈ పేపర్లు ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. చూసినట్టే పేపర్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ తరహాలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ తీర్చిదిద్దామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కమిషన్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించారు. శుక్రవారం ఢిల్లీలో యూపీపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోని, సెక్రటరీ శశిరంజన్ కుమార్తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన సమావేశంలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, యూపీఎస్సీ పనితీరుపై చర్చించారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలనుకున్నట్టు యూపీఎస్సీ చైర్మన్ దృష్టికి రేవంత్ తీసుకెళ్లారు. ఉద్యోగాల భర్తీలో నూతన విధానాలు అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం తమకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎలాంటి అవినీతి మరక లేకుండా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ, యూపీఎస్సీ పాటిస్తున్న పారదర్శకత, సుదీర్ఘకాలంగా సమర్థవంతంగా పనిచేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. యూపీఎస్సీకి దాదాపు 100 చరిత్ర ఉంది. నిర్దిష్ట కాల పరిమితిలోనే నోటిఫికేషన్లు, పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న యూపీఎస్సీకి అభినందనలు అని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీని కూడా అలా తీర్చిదిద్దాలనేది తమ లక్ష్యమని చెప్పారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని కలిసి, మాకు యూపీఎస్సీ తరహాలోనే మాకు ఎగ్జామ్స్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ఏర్పాటు చేసి దానికి అదేవిధంగా మాకు ఆ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయాలి, అదేవిధంగా పారదర్శకంగా మాకు ఇక్కడ చర్యలు జరిగే విధంగా చూసుకోవాలని కూడా, అక్కడ మీ యొక్క సహకారాలు అందించాలని కూడా ఆ చైర్మన్ గారిని కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆ సలహాలు అన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది. లేకపోతే ఇంకో న్యూస్ చూసినట్టయితే ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్, 6,000 పోస్టుల భర్తీకి సర్కారు సన్నాహాలు అని ఇవ్వడం జరిగింది. ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్, 6,000 పోస్టుల భర్తీకి సర్కారు సన్నాహాలు అని ఈరోజు అయితే వెలుగు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ దవాఖానాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై సర్కారు దృష్టి పెట్టింది. ఏ కేడర్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో పూర్తి వివరాలు ఈ నెల 8 తేదీలోగా ఇవ్వాలని వివిధ
విభాగాల హెచ్ఓడీలను ఆదేశించింది. ఈ మేరకు కేడర్ వారీగా శాంక్షన్ పోస్టుల సంఖ్య, ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య, ఖాళీల వివరాలతో హెచ్ఓడీలకు నివేదికలు తయారు చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సుమారు 1420 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని, వాటిని తక్షణమే భర్తీ చేయాల్సిన అవసరం ఉందని మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇదివరకే సర్కారుకు సూచించినట్టు తెలిసింది. గత 2 ఏళ్లలో రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. మరో 8 కాలేజీలు దరఖాస్తులు నేషనల్ మెడికల్ కమిషన్ దగ్గర ఉన్నాయి. ఈ కాలేజీలకు కూడా పర్మిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే నాటికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని, లేకుంటే సమస్య అవుతుందని కాలేజీల ప్రిన్సిపాళ్లకు చెప్తున్నారు. పబ్లిక్ హెల్త్లో 2000 వేకెన్సీలు, అంటే పబ్లిక్ హెల్త్లోనే 2000 ఖాళీలను కూడా ఇవ్వడం జరిగింది. వైద్య విధాన పరిషత్ వివిపి పరిధిలో ఉండే జిల్లా, ఏరియా హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో భారీ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పబ్లిక్ హెల్త్ పరిధి నుంచి వివిపి పరిధిలో అప్గ్రేడ్ అయిన సుమారు 70 హాస్పిటళ్లకు ఇప్పటి వరకు క్యాడర్ స్ట్రెంత్ మంజూరు చేయలేదు. ఈ హాస్పిటళ్ళు అన్ని రకాల పోస్టులను భర్తీ చేయాల్సింది. వీటితో పాటు మొత్తం 170 వివిపి హాస్పిటల్లో కలిపి సుమారు 4700 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే గత 2 ఏళ్లలో మెడికల్ కాలేజీ సుమారుగా 17 హాస్పిటల్లు ఉన్నాయని ఈరోజు అయితే వెలుగు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. అయితే వైద్య ఆరోగ్య శాఖలో కూడా 6000 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే త్వరలో రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దీనికి క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉన్నదో వారందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఇవన్నీ కూడా మీకు వివిధ దినపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించింది. ప్రతిరోజు కూడా మీ ముందుకు ఇదే విధంగా విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన న్యూస్ కూడా మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఎవరైతే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.